జనసేన అభ్యర్థులు ఎవరన్నా వెళ్ళిపోయినా లేకపోతే నాయకులు వెళ్ళిపోయినా దానికేం పెద్ద నష్టమేం లేదు. కాకపోతే గుర్తుకు సంబంధించి ఓపెన్ గుర్తు అయింది, అది ఒక రకమైన సమస్య. టోటల్గా ఇంకెవ్వరికి ఇవ్వకుండా చూడటం కోసం లెటర్ పెట్టాలనుకుంటుంది, లీగల్గా అయినా ప్రొసీడ్ అవ్వాలనుకుంటుంది. అంటే ఓపెన్ సింబల్ అయినప్పుడు ఏంటంటే జనసేన పోటీ చేసే చోట కామన్ సింబల్గా వాళ్ళకే ఉంటుంది, మిగతా చోట జనసేన పోటీ చేయకపోతే ఆ సింబల్ ఎవరికైనా ఇవ్వచ్చు. గతంలో బీజేపీతో లింక్లో ఉంది కాబట్టి అది ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ తిరుపతిలో ఓపెన్ సింబల్ కాబట్టి అది వేరే వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితుంది, ఇది స్థానిక ఇతర బై ఎలక్షన్స్లో. ఇప్పుడు వచ్చేటప్పటికి జనసేనకి మరొక సమస్య ఎదురు కాబోతుంది. సాధారణంగా గుర్తులు కేటాయింపులు 175 నియోజకవర్గాల్లో నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంది, పిఠాపూర్ నుండి కూడా పోటీ చేయబోతుంది. ఇందులో వాళ్ళ గుర్తు బకెట్ గుర్తు అన్నమాట. ఇదిగో గ్లాసు బకెట్ చూడడానికి ఒకేలాగా కనబడుతుంటాయి కదా, సాధారణంగా గుర్తులు మనకి ఒరిజినల్ బకెట్ లాగా కనబడవు కదా, ఎట్లుంటాయి ఆ దీని మీదన. ఈ బకెట్ గుర్తుతో జనసేన పోటీ జనసేనకు వ్యతిరేకంగా నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతుంటే ఒక ఎత్తు అయితే, అక్కడ పవన్ ఓట్లను చీల్చేందుకోసం అని చెప్పేసి కనుమూరి పవన్ కళ్యాణ్, ఇప్పుడు కొనైదేల పవన్ కళ్యాణ్ కదా, కే పవన్ కళ్యాణ్ కదా, కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అక్కడ పోటీ చేయబోతున్నాడు, తద్వారా ఓట్ల చీలిక. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉండొచ్చు, ఏం జరుగుతుందో చూడాలి.